రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పురోగతిపై కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. 11:30కు బేగంపేట్ క్యాంప్ ఆఫీసులో జరగనున్న మీటింగ్‌కు మంత్రులు, కలెక్టర్లు, వివిధ శాఖల ముఖ్య అధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే రెవెన్యూకు సంబంధించి సీనియర్ అధికారులు, కలెక్టర్లతో చర్చించిన సీఎం అన్ని అంశాలను వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన కార్యచరణను నిర్ణయించనున్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, సాదా బైనామల క్రమబద్ధీకరణ, ట్రిబ్యునల్ల ఏర్పాటు తదితర విషయాలపై ఇవాల్టి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, సీఎం కేసీఆర్ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏ అంశాలపై ప్రధానంగా డిస్కస్ చేయనున్నారు? రెహనా మరికొద్ది సేపట్లో 11:30కు ప్రగతి భవన్లో కలెక్టర్లు మరియు మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ముఖ్యంగా రెవెన్యూ, ఆరోగ్యం, విద్య, దాంతోపాటుగా అటవీ శాఖ, ఈ శాఖలన్నిటిపై కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా అంశాల వారీగా చూసుకుంటే రెహనా, మొదటగా విద్య, ఏదైతే దాదాపుగా 8 నెలలకు పైగా కూడా కరోనా కారణంగా ఆ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ కూడా మూతపడ్డాయి. అయితే ఈ సమీక్షా సమావేశంలో ఇప్పటివరకు కలెక్టర్లు కానీ మంత్రులకు, అయితే విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా సీఎం ఈ సమీక్షా సమావేశంలో స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఎప్పుడు తెరవాలి, ఇప్పుడున్న పరిస్థితులకు దాదాపు అంటే మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇది 3 నెలల సమయం మాత్రమే. ఈ 3 నెలల సమయానికి సంబంధించి సిలబస్ ఏదైతే కుదించాలా, దాంతోపాటుగా ఒకవైపు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది గతంలో ఆన్లైన్ క్లాసులకు కొన్ని తరగతులకు మాత్రమే అనుమతిచ్చింది, కొంత 1వ తరగతి 5వ తరగతి వరకు మాత్రం 45 నిమిషాలకు అనుమతిచ్చింది. మిగతా 6th నుంచి 10th వరకు సంబంధించి ఆన్లైన్ క్లాసులకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఒకవేళ క్లాసెస్ పెడితే మాత్రం ఏ విద్యార్థులకు అంటే 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు, దాంతోపాటుగా ఇంటర్, డిగ్రీ ఈ విద్యార్థులకు ఒకవేళ క్లాసులు నిర్వహిస్తే దీనికి సంబంధించి ఒక సెక్షన్లో ఎంతమంది ఉండాలి, దానికి సంబంధించి కరోనా గైడ్లైన్స్ను పాటిస్తూనే ఎట్లా టీచింగ్కి సంబంధించి ఏ విధంగా చెప్పాలి, దాంతోపాటుగా సిలబస్ ఏ విధంగా ఉంచాలి, ముఖ్యంగా ఫీజుకు సంబంధించి రెహనా, దాదాపు ఇప్పటికీ ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి ఆ సంవత్సరం మొత్తానికి తీసుకోవాల్సిన ఎంతైతే ఫీజు, దాదాపు కార్పొరేట్ కళాశాలలు కనుక చూసుకుంటే ఇంటర్ 1 సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఫీజు తీసుకుంటున్నారు కార్పొరేట్ కళాశాలలో. ఆ 1 లక్ష రూపాయల ఫీజును కూడా ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఇయర్కి వచ్చే ఇబ్బంది ఏం లేదు కానీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఒకవేళ అంత ఫీజు నచ్చితేనేమో జరుగుతారు, లేకపోతే వేరే కాలేజీలో జరుగుతారు. కానీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు వచ్చేసరికి మాత్రం కొన్ని కార్పొరేట్ కళాశాలలు మీరు ఫస్ట్ ఇయర్లో ఎంత అయితే కట్టిలో ఇప్పుడు కూడా ఖచ్చితంగా అంతే కట్టాలని చెప్పేసి కూడా విద్యార్థులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కొన్ని ఈ ఫీజు స్ట్రక్చర్పై కూడా ప్రభుత్వం కొంత గైడ్లైన్స్ను విడుదల చేసింది, అయినా కార్పొరేట్ కళాశాలను మాత్రం ఆ గైడ్లైన్స్ను పట్టించుకోవట్లేదు. దానిపై కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫీ డీటెయిల్స్కి సంబంధించి ఈ కళాశాలలు ఇంత తీసుకోవాలి, స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఇంత ఫీజు తీసుకోవాలని చెప్పేసి కొంత గైడ్లైన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకొకటి, ఇది విద్యకు సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఏ విధంగా నిర్వహించాలి, ఎంత సిలబస్సు, పరీక్షకు సంబంధించి ఏ విధంగా ఉండాలన్నిటి మీద కూడా కొంత విద్యాశాఖ నుంచి ఇన్పుట్ తీసుకొని దాని మీద కూడా ఏ విధమైన సబ్జెక్ట్ ఉండాలి, ఏ విధమైన సిలబస్ ఉండాలని కూడా చెప్పనున్నారు. మరొకటి, నెక్స్ట్ ఆరోగ్యానికి సంబంధించి, విద్య అయిపోయింది, ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి కరోనా దేశవ్యాప్తంగా కూడా పండుగ తర్వాత, సంక్రాంతి పండుగ తర్వాత కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాంట్లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించిన గైడ్లైన్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని సెంటర్లలో వైద్య సిబ్బందికి మొదటగా ఇప్పటికీ కొన్ని డ్రై రన్స్ కూడా ప్రారంభించినారు. ఇప్పుడేదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ముందిచ్చిన తర్వాత ఈ కరోనా వారియర్స్ ఎవరైతే ఉన్నారో, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దశల వారీగా కూడా
కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం దానికి సంబంధించిన రూపకల్పన కూడా చేస్తుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా రెవెన్యూ ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ ధరణిలో ఇప్పుడు ధరణిలోనే అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే నాన్ అగ్రికల్చర్ విషయానికి వస్తే మాత్రం పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని చెప్పింది. అది ఇప్పుడు ఆల్రెడీ పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతున్నాయి, నడుస్తున్నాయి కూడా. ఇంకోటి ధరణిలో ఇప్పటికీ అగ్రికల్చర్ భూముల విషయానికి వస్తే మాత్రం మేజర్గా మూడు సమస్యలు మాత్రం మొదటి నుంచి ఉన్నాయి. దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ మౌఖిక ఆదేశాలు జారీ చేసినా పాలనాపరమైన ఆదేశాలు కింది స్థాయిలో ఎంఆర్ఓలకు కానీ ఆర్డీఓలకు కానీ కలెక్టర్లకు కానీ రాకపోవడం వల్ల ఆ సమస్యలు ఆ విధంగానే ఉండిపోయినాయి. ఆ సమస్యల విషయానికి వస్తే రాయణ ముఖ్యంగా ధరణిలో మొదటి నుంచి చెప్తున్నట్టుగా మ్యూటేషన్లకు సంబంధించి ధరణికి ముందు ఎవరైతే ఒక ఎకరం పట్టా పహానీకి సంబంధించి పట్టా కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్కి అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ విఆర్ఓలు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కొంత లేట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే ధరణిని తీసుకొచ్చింది. అగ్రికల్చర్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ ఆపివేసింది, తర్వాత ప్రారంభించింది. కానీ ధరణి ప్రారంభించిన తర్వాత కూడా పాత మ్యూటేషన్లకు వచ్చేసరికి మాత్రం ప్రభుత్వం ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు. దానిపై కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. దానిపై ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే ప్రకటించనుంది. ముఖ్యంగా ఇది ఆ మ్యూటేషన్లకు సంబంధించి సాదా బయనామాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి సాదా బయనామాలకు అవకాశం ఇచ్చింది. 11 లక్షలకు పైగా కూడా సాదా బయనామాలు అప్లై చేసుకున్నారు. దానిపై ఇప్పటికీ కోర్టులో కూడా కొంత వాదనలు నడుస్తూ ఉన్నాయి. ఏ విధంగా అంటే ధరణి వెబ్సైట్నే ధరణి పోర్టల్ని అయితే తీసుకువచ్చినారు, కానీ దాంట్లో ఈ సాదా బయనామాలకు సంబంధించింది మాత్రం దాంట్లో అప్లికేబుల్ చేయలేదు. కాబట్టి ఏ విధంగా చేస్తారో చూడాలి. సమీక్ష సమావేశం తర్వాత దానిపై కూడా కొంత క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా మూడోది 22/A ఏదైతే ప్రభుత్వ నిషేధిత భూములలో ఉన్న జాబితాలో కొన్ని పట్టాపహానీలు కూడా ఉన్న రైతుల భూములు కూడా 22/A నిషేధిత భూమిలో జాబితాలో చేర్చడం జరిగింది. దానిపై ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు. దానిపై ఏ విధమైన క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఇంకొకటి ఏదైనా కరెక్షన్లకు సంబంధించి పేర్లు పహానీలో తప్పులు పడ్డా కూడా దానికి ఇటు ఎంఆర్ఓలకు కానీ కలెక్టర్లకు కానీ ఎట్లాంటి అవకాశం ఇవ్వలేదు. దాని మీద కూడా ఏ విధమైన క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇది ధరణికి సంబంధించి. మూడవది అటవీ భూములకు సంబంధించి ఇప్పటికీ సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అటవీ భూములకు సంబంధించి మేము ఖచ్చితంగా నేనే చేరేసుకొని వచ్చి పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పినారు. కానీ ఇప్పటివరకు పోడు భూముల సమస్యలు ఎట్లాంటివి కూడా పరిష్కారం కాలేదు. ఒకవైపు హరితహారం పేరుతో అటవీ శాఖ అధికారులు మాత్రం పోడు సాగు చేస్తున్న రైతులను, గిరిజనులను, దళితులను ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ హరితహారం చేస్తున్నారు. దానిపై కూడా ఇప్పటివరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. చూడాలి ఈ సమీక్ష సమావేశంలో ఎట్లాంటి క్లారిటీ ఇస్తుందో. మరొకటి ఇటు పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతికి సంబంధించి కూడా ఈ సమీక్షా సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది. ఆయన ఓకే ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.